యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడివుడి, ద్రాక్షరసము పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చిన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. పెనిమిటి పోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైలవృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాళ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దర్ చెట్లను తోట చెట్లన్నీయూ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీయూ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయు వారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకునటకై పెద్దలను దేశంలోనికి, దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను, విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్ళపు కొట్లు నేలపడియున్నవి, మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రెల మందలు చెడిపోవుచున్నవి, అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి.